ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి సినిమాలతో రెండే రెండు సినిమాలతో అగ్రదర్శకుడిగా ఎదిగాడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ప్రాజెక్ట్ కే అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కాగా నాగశ్విన్ మహానటి సినిమాతో ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అశ్విన్ అయితే ఈ సినిమా విజయవంతం కావడంలో సంగీతానికి కూడా కీలక పాత్ర ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మంచి పాటలు అందించడమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చేశాడు దీంతో నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమా అయిన ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశాన్ని మిక్కీజే మేయర్కు ఇచ్చాడు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది అయితే తాజాగా మిక్కీ జే మేయర్ ని ప్రాజెక్ట్ కే మూవీ నుంచి తప్పించాలి అని మేకర్స్ భావిస్తున్నారట ఆ స్థానంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తీసుకోవాలని భావిస్తూ ఉన్నట్లు సమాచారం మిక్కీ జే మేయర్ ఇంతవరకు పెద్ద సినిమాలకు పనిచేయలేదు ప్రేమ కథ కుటుంబ కథ చిత్రాలకు మాత్రమే మ్యూజిక్ అందించాడు ఆయన పాటలు అన్ని మెలోడీలే మరోవైపు సంతోష్ నారాయణన్ వరుస విజయాలు అందుకోవడమే కాకుండా రజనీకాంత్ కబాలి కాలా వంటి భారీ చిత్రాలకు సంగీతం అందించిన అనుభవం ఉంది దీంతో మిక్కీ జే మేయర్ కంటే సంతోష్ నారాయణన్ బెస్ట్ ఆప్షన్ అవుతాడు అని ప్రాజెక్ట్ కే మేకర్స్ భావిస్తూ ఉన్నారట అయితే మిక్కీ జే మేయర్ తొలగింపుపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు